నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ గారి ప్రాపర్టీస్ విషయమే, ఆయనకు 62 ఎకరాలు ఉందనే విషయమే, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పడుతూ అదేంటో తెలియక వాళ్ళు ఒక ఫామ్ చూపిస్తున్నారు. చూపిస్తూ 62 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చెప్పి ఒక పిచ్ డాక్యుమెంట్ రెండు తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో విత్ ప్రూఫ్స్ మీకు నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను. ఇదే కదా మీరు చూపించేది, పవన్ కళ్యాణ్ గారికి ఇది చూపించి 62 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఇవో డాక్యుమెంట్స్ అంటున్నారు మీరు. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇది రిప్రజెంటేషన్ ఫామ్ అంటారు. ఒక వ్యక్తి తను రిజిస్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా రాలేను కొనుక్కుంటున్నాడు, ప్రాపర్టీ కొనుక్కుని తను డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి రాలేను అన్నప్పుడు తన వేరే వాళ్ళకి పవర్స్ ఇచ్చి తన బదులుగా ఆయన వచ్చి కొనుక్కునేలాగా ఒక పవర్ ఇస్తారు. సో అది రిప్రజెంటేషన్ ఫామ్ అంటారు. ఇది అది. సో మీరు తీసిన ఈ రిప్రజెంటేషన్ ఫామ్ ఏ డాక్యుమెంట్ అంటే ఇది చూపిస్తున్నారు కదా, విక్రయ దస్తావేజు, 2,40,46,000 రూపాయలు విక్రయ దస్తావేజు చూపించి దీన్ని బట్టి ఆయనకు ఒక 62 ఎకరాలు ఉందన్నట్టుగా ఒక స్టోరీ కుక్ చేశారు కదా. సో ఈ డాక్యుమెంట్ పవన్ కళ్యాణ్ గారిదే, ఇది ఒరిజినల్ డాక్యుమెంటే, కాకపోతే మీరు చెప్పినట్టు 62 ఎకరాలు కాదండి. కేవలం 90 సెంట్లు అంటే 10 సెంట్లు తక్కువ, 1 ఎకరం 90 సెంట్లు అండి ఇది. సో మీరు చెప్పినట్టు 62 ఎకరాలు అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఇది కేవలం 62 సెంట్లు డాక్యుమెంట్. మీకు ప్రూఫ్ కావాలంటే ఇదిగోండి డాక్యుమెంట్ నెంబర్ 25/67/2018. సో మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తాను. మీరు చూపిస్తున్న ఈ ఫోటో ఫామ్ కూడా ఈ డాక్యుమెంట్దే, చూసుకోండి ఒకసారి. మీరు చూపించే ఫోటో ఫామ్, మీరు చూపించే ఫస్ట్ పేజ్, మీరు చెప్పే 62 లక్షలు 62 ఎకరాలు కాదు, కేవలం 90 సెంట్లు అంతే, 90 సెంట్స్. ఇంకోటి చూపిస్తున్నారు, ఇదే కదా. ఈ రెండు చూపించి సో పవన్ కళ్యాణ్ గారి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకా మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. మార్ట్గేజ్ డీడ్ అంటే ఏంటంటే తనఖా అంటే ఒక ప్రాపర్టీ మీద అప్పు తీసుకున్నా, లేదంటే ఒక ప్రాపర్టీ బిల్డ్ చేయడానికి ఖాళీ సైట్లో నేను బిల్డింగ్ ఏదన్నా కట్టుకోవాలంటే నేను అప్రూవల్ తీసుకోవాలి. సో అప్రూవల్ తీసుకోవడం నిమిత్తం పంచాయతీ వాళ్ళకి కానీ లేదంటే అది మున్సిపాలిటీ అయినా వాళ్ళకి నేను మార్ట్గేజ్ డీడ్ చేసి అప్రూవల్ రిక్వెస్ట్ చేస్తాను. అది సెకండ్ పేజ్లో వెరీ క్లియర్గా మెన్షన్ అయ్యింది, నేను చదివి వినిపిస్తాను. వేరాజ్ ద ప్రిన్సిపల్ ఈజ్ అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ప్రిమిసెస్ బేరింగ్ డోర్ నెంబర్ 57/1 విత్ అన్ ఏరియా ఆఫ్ 90 సెంట్స్ 90.1/3 సెంట్స్ 0.364 హెక్టార్స్ సిచ్యువేటెడ్ అట్ మంగళగిరి విలేజ్ ఆఫ్ మంగళగిరి మున్సిపాలిటీ ఏరియా లిమిట్స్ కవర్డ్ ఇన్ APCRDA విజయవాడ అండ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ FEB మెటల్ షీట్ రూఫ్ బిల్డింగ్ పర్మిషన్. వేరాజ్ ద APCRDA విజయవాడ హ్యాస్ ప్రొవిజనల్లీ అప్రూవ్డ్ ద శాంక్షన్ ప్లాంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబోసెడ్ RS నెంబర్ 57/1. మీరు చెప్పిన 57/1లో ఆయనకున్నది కేవలం 90 సెంట్లు అంటే 10 సెంట్లు తక్కువ, 1 ఎకరం. సో మీరు చెప్పిన ఇది కూడా ఫేక్ అండ్ ప్రూవ్ అయింది, రెండు డాక్యుమెంట్స్ మీరు చెప్పినవి ఫేక్ అండ్ ప్రూవ్ అయినాయి. సో దీని డాక్యుమెంట్ నెంబర్ ఈ మార్ట్గేజ్ డీడ్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 15/395/2019, చెక్ చేసుకోండి. మీరు చూపిస్తున్నారు కదా, ఇది చూపించి ఫేక్ ఇటువంటి తోటి తీసుకొచ్చేసి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాపర్టీస్ అని చెప్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫేక్. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక ఆయన నిన్న వీడియో ఒకటి 10TVలో లైవ్ డిబేట్లో కూర్చొని ఒక వీడియో చెప్పారు. సో ఈయన దిస్ పర్సన్ అమరావతి అంటే అంత ప్రేమ ఎందుకు? రాజుల పాలెం లింగాయపాలెం పరిసరాల్లో సర్వే నంబర్ 64B 67B 83B. ఈ 64B 67B 83B అన్నారు కదా, ఇదిగోండి గుంటూరు జిల్లా రాజుపాలెంలో 83B కూడా కాదు, 83 సబ్ డివిజన్ కూడా అవ్వలేదు. పోరంబోకు అంటే ఏంటంటే ఖాళీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ని పోరంబోకు అంటారు. సో ఈయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద లేదు, గవర్నమెంట్ పేరు మీద ఉంది ప్రాపర్టీ. దిస్ ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ, పోరంబోకు అని ఉంది అంటే ఖాళీ స్థలం, యూజ్ చేయని ప్లేస్. సో ఆ వీడియో కూడా తీసేయండి. ఆయన ఇంకా సర్వే నెంబర్స్ చెప్పారు, ఇదే రాజుపాలెంలో 67-2B
ఈ 67-2B ఎవరున్నారంటే గ్రంథి వెంకటేశ్వర్లు గారు లెక్కకు రావాల్సిన భూమి, అంటే అది కూడా గవర్నమెంట్లే అండి. నెక్స్ట్ ఈయన తుళ్ళూరు మండలం మందడంలో పవన్ కళ్యాణ్ గారికి 131 సర్వే నెంబర్లో ల్యాండ్ ఉందని చెప్పారు. 131 సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆలూరి సాంబశివరావు గారు, ఆలూరు సూర్యబాబు గారు, దొండపాటి నాగేశ్వరరావు గారు, దొండపాటి వెంకటేశ్వరరావు గారు, ఆలూరు గంగాధర్ గారు, ఆలూరు శ్రీనివాసరావు గారు. అంటే ఇక్కడెక్కడ కొనుదల పవన్ కళ్యాణ్ గారు లేరు. సో ఈ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చెక్ చేసుకోండి మీ భూమి ఉందా లేదా అని. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి వీళ్ళకి అసలే కబ్జాలు అలవాటు కాబట్టి కబ్జా చేసినా చేసేస్తారు. సో మీరు ఈ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, వాళ్ళు ఏ సర్వే నెంబర్ చెప్తే వాళ్ళు ల్యాండ్ చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళు అదే మందడంలో 139 సర్వే నెంబర్లో పవన్ కళ్యాణ్ గారికి ల్యాండ్ ఉందని చెప్పారు. సో 139 సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు కొమ్మినేని వేణుకుమారి, చుండూరు దమయంతి గారు, చుండూరు నరేంద్ర గారు, దొండపాటి సత్యనారాయణ గారు, చల్లగుంట్ల రజని గారు, చింతోటి అనిల్ కుమార్ గారు, చింతోటి సురేష్ కుమార్, తోటకూర చంద్రిక గారు. సో ఈ 139 కూడా పవన్ కళ్యాణ్ గారికి ల్యాండ్ లేదు. అంటే మీరు కొన్ని అబద్దాలు తీసుకొచ్చి ఆయనకున్న ఒక డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్ తీసుకొచ్చేసి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారికి పలానా ప్రాపర్టీ ఉంది అని నమ్మించేస్తే ఇదేమీ పాతకాలం కదండి. 2020 అన్నీ ఓపెన్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్. సో మీరేదో తప్పు డాక్యుమెంట్లు ఒక 4 తీసుకొచ్చేసి ఏదో ఒక పేజ్ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో ప్రాపర్టీ ఉంది, డాక్యుమెంట్కి సంబంధించిన అన్ని మా దగ్గర ఉన్నాయని ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ తీసుకొచ్చి మధ్యలో ఉన్నదంతా దాసేస్తే నమ్మేయడానికి ఏమీ పిచ్చోళ్ళు కాదండి ప్రజలు. ప్రతి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, అన్ని ఓపెన్గానే ఉన్నాయి, అన్ని ఓపెన్గా మీకు కూడా కనబడితే మీరు కూడా చూసుకోండి. కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే నిజం ఉన్నప్పుడు ప్రూవ్ చేసి దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. నిజం లేకుండా కొన్ని కల్పితాలు చూపించేసి కేవలం ఏదో పైపైన అలా అల్లేసి మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుని వితండవాదాలు చేసేసి పవన్ కళ్యాణ్ గారికి లేనిది ఉన్నట్టుగా అంటగట్టద్దు. గవర్నమెంట్ మీది, నిజంగా ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తుంటే అది ఎప్పుడు జరగాలి, రాజధాని రాకముందు జరుగుండాలి. మీరు చెప్పినట్టుగా 2014-15 ఆయన పేరు మీద డాక్యుమెంట్స్ ఉండాలి, ఆయన అప్పుడే కొనుక్కున్నట్టు ఉండాలి. సో ఇది 2018 మంగళగిరి పార్టీ ఆఫీస్ కట్టే ముందు జరిగింది. మంగళగిరి పార్టీ ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన 2 ఎకరాల ఇంటి కోసం నిర్మించుకున్నది ఆయన దగ్గర ఉంది. సో ఇవన్నీ వదిలేసి 62 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అందుకే రాజధాని కోసం ఫైట్ చేస్తున్నాడంటే ఇది శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ఏముందని ఆ రోజు మరి కిడ్నీ బాధితుల కోసం వెళ్లారు. సో ఆయనకి ఎక్కడైనా ప్రాపర్టీసే ఉన్నాయి, వైజాగ్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆయన అక్కడ భారీ లాంగ్ మ్యాచ్ చేశారు. సో సమస్యలపై పోరాడుతున్న వ్యక్తిని అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లని కాపాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి చెప్పొద్దు. మీరు చేసే కబ్జాలని ఇతర పార్టీ వాళ్ళకి కూడా ఆపాదించొద్దు. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ భూములు ఉన్నాయన్నారు, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేశారు, ఇన్ని ఎకరాలు ఉన్నాయన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎన్ని ఉన్నాయో మీరు చూపించి యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇలా కొన్ని ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీలు తీసుకొచ్చేసి పెట్టేసి వాటి గురించి అంటే కనీసం అవగాహన లేకుండా పెట్టేసి ఇదిగో మా దగ్గర ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఇంత ల్యాండ్ ఉందని చెప్పడం అనేది తప్పండి. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయండి, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అది మీకు పెద్ద పని కాదు. నాలాంటి సామాన్యుడు అన్ని డీటెయిల్స్ తీసుకొచ్చాడంటే మీరు చాలా వర్క్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఉంటే ప్రూవ్ చేసిన తర్వాత బయటికి తీసుకురండి. అంతవరకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మీరు జనాల్లో చీప్ అయిపోద్దండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు మీరు ఎన్ని చేసినా వాటిని మేము తిప్పుకొడుతూనే ఉంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.